అది తప్పుడు బంధం అని తెలుసు కానీ ఆ సంబంధం కోసం వెంపర్లాడారు వద్దు వద్దన్న వినకుండా ప్రాణం మీదకు తెచ్చుకున్నారు వారి వివాహేతర సంబంధం ఒకరి ప్రాణాలు తీగ మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది విజయనగరం జిల్లాలో జరిగింది దారుణం వికృతి జీవిగా పడిపోయిన ఈమె పేరు లక్ష్మి కట్టుకున్న భర్తే ఈమెను కిరాతకంగా చంపేశాడు పూజ చేసుకుంటూ ఉండంగా పూజగదిలోనే రాడ్తో కొట్టి ప్రాణాలు తీశాడు విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగింది ఈ హత్య కొత్తవలస మేజర్ పంచాయతీలో నివాసముంటున్న గోపిశెట్టి బాపురావు లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు వీరికి 18 ఏళ్ల క్రితం పెళ్ళైంది కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది 11 ఏళ్ల క్రితం బాపురావుకు ఎయిడ్స్ వ్యాధి సోకింది కొత్తవలస గ్రామానికి చెందిన శ్రీనివాస్ తో లక్ష్మికి వివాహేతర సంబంధం ఉందన్న విషయం బాపురావుకి తెలిసింది వీరిద్దరు తరచు కలుస్తుండటంతో బాపురావు దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేవి బుధవారం అనుమానంతో ఇంటికి వచ్చాడు బాపురావు శ్రీనివాస్ లక్ష్మి ఒకే చోట కనిపించారు దీంతో బాపురావు ఆగ్రహంతో బుగిపోయాడు గొడవ పెట్టుకున్నాడు తన భార్య వివాహేతర సంబంధాన్ని సహించలేకపోయాడు బాపురావు ఆ ఇద్దర్ని చంపేద్దాం అనుకున్నాడు ఉదయం ఇంట్లో పూజ చేసుకుంటున్న భార్య లక్ష్మిని ఇనుపరాడుతో తలపై బలంగా కొట్టి చంపేశాడు తర్వాత భార్య పిరియడైన శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి అతన్ని చంపేద్దాం అనుకున్నాడు రాడుతో తలపై కొట్టడంతో శ్రీనివాస్ కింద పడ్డాడు అతను చనిపోయాడు అనుకుని నేరుగా కొత్తవలస పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు బాపురావు లక్ష్మి అక్కడికక్కడే చనిపోగా శ్రీనివాస్ గాయాలతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తల్లి చనిపోవడం తండ్రి జైలు పాలవడంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు